థియో, లాటిన్లో డియో, గ్రీక్లో థియో, థియో డియో, సంస్కృతంలో దివో. ఇదంతా దేవుని గూర్చినటువంటి దేవుడు అనే అర్థం ఇచ్చే మాట. దివోదాసు అని ఒకడు ఉంటాడు వేదాల్లో. వేదాలలో దివోదాసు అని ఉంటాడు, అదే దేవదాసు. ఇది మళ్ళీ దివి అంటే దేవుడు ఉండే లోకం, దివ్యము అంటే దేవునికి సంబంధించినది, లేకపోతే దేవుడు ఎంత శ్రేష్ఠుడో ఇది అంత శ్రేష్టమైనది. దివ్యమైన సంగతి అంటే దేవునికి సంబంధించిన విషయం, దేవుని లాగానే అద్భుతమైన విషయం దివ్యము. గనక ఇలాగ ఈ దియో, డియో, థియో అనే మాటలంతా సమానార్థకములే గనక థియాలజీ అనే మాట వచ్చింది. అంటే దేవుణ్ణి గూర్చిన శాస్త్రం అని అర్థం. దేవుణ్ణి గూర్చిన శాస్త్రం అంటే థియాలజీ గనక. దేవుని గూర్చిన సంగతులు తెలియజెప్పినదే వేదము గనుక, వేదము యొక్క అంతము వేదాంతము గనుక, వేదాంతము ఈజ్ ఈక్వల్ టు థియాలజీ. అలాగ పదాలు వ్యుత్పత్తి జరిగింది. ఈ వేదాంత విద్య అంటే దేవుని గూర్చిన సకల సంగతులు తెలియజెప్పేటటువంటి విద్య అంతులేనిది. ఎంత నేర్చుకున్నా ఇంకా 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 మనకు ఇంకా మిగిలే ఉంటుంది. మొత్తం నాకు తెలుసు అన్నవాడు ఎవడు లేడు, ఉండడు కూడాను. దేవుణ్ణి గూర్చి అన్ని సంగతులు తెలిసిన వాడు ఒక్కడే ఒకడు ఉన్నాడు, ఆయన దేవుడు. దేవుణ్ణి గూర్చి అన్నీ తెలిసిన వాడు దేవుడే. ఆయన తన్ను గూర్చి తాను అన్నీ ఎరుగును గనక ఆయన ఏది చెబితే అది మనకు తెలుస్తుంది. ఆయన చెప్పకుండా ఉన్నాడు అనుకోండి, మనము పరిశోధన చేసి ఆయన్ని లాబొరేటరీలో పెట్టి బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అని ఆయన మీద మనం పరీక్షలు, ప్రయోగాలు చేసి ఇదిగో దేవుడు అంటే ఇదన్నమాట అది గ్రహించే అవకాశం లేదు. దేవుణ్ణి గురించి మనకి ఏదైతే తెలుస్తుందో అది ఓన్లీ త్రూ రెవల్యూషన్ తెలుస్తుంది. దేవుడు రివీల్ చేయడం, దేవుడు తెలియజెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది తప్ప మనకి ఇంకా ఇంకో మార్గంలో తెలీదు. గనుక దేవుని గూర్చిన సకల సంగతులు మనకు దేవుడే తెలియజెప్పగా, దేవుని గూర్చిన సంగతులు మనకు దేవుడే తెలియజెప్పగా, అలా తెలిసిన విషయాలను వేదాంతము అంటాం. అలాగ ఒక్కడికి తెలియలేదు, ఎందరో భక్తులు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు ఒకరిని మించిన వారు ఒకరు. ఈ వేదాంత విద్యను దేవుడి నుండి పొందుకొని గ్రంథస్థం చేసినటువంటి మహామహానుభావులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మనం ఆఖరిని పుట్టాం, ఈ లోకం ముగింపు వచ్చేసింది. ఇంకా ఎవరెన్ని సిద్ధాంతాలు మాట్లాడినా అందరూ మొత్తం పోతారు, అందరూ పోతారు, ఈ భూమి ఉండదు. మనుషులు పోతారంటే ఎక్కడికి పోరు, ఇంకో లోకానికి పోతారు, ఇంకో ఊరు పోయినట్టు. హైదరాబాద్ నుండి బొంబాయికో, ఢిల్లీకో, మద్రాసుకో వెళ్ళినట్టు ఇంకో చోట ఉంటారు. కానీ ఈ భూమి, ఆకాశం మాత్రం గతించిపోతారు. ఇప్పుడు దేవుణ్ణి గూర్చిన సకల సంగతులు, అవకాశం ఉన్న సంగతులు, మనం తెలుసుకోవడానికి, గ్రహించడానికి అవకాశం ఉన్న సంగతులు దేవుడే తెలియపరచగా, మానవుల్లో కొంతమంది దైవానుగ్రహ పాత్రులు వాటిని స్వీకరించి ఆ విజ్ఞానాన్ని గ్రంథాల్లో పొందుపరిచి మనకిచ్చారు. దాన్ని మనం చదువుకోవడం, తెలుసుకోవడం వేదాంత విద్య. ఈ వేదాంత విద్య కూడా అంతం లేనిదే. ఎంత నేర్చుకున్నా ఇంకా 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 మిగిలి ఉంటుంది. ఈ వేదాంత విద్య ఎందుకు ఇంత అనంతమైంది అంటే, నేను లోగడ ఒకసారి చెప్పి యథార్థవాది ఛానల్లో ఓఫిరిజం అంటే ఏంటి చాలామంది మాట వాడుతున్నారు అంటే ఓఫిరిజం ఏంటో చెప్పాను.
పోఫిరిజం అదే ప్రశ్నోత్తరి యథార్థవాది లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రాంలు చెప్పాను. ఓఫిరిజం అనే దానికి ఎన్నో యాంగిల్స్ ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి. సోషలాజికల్ ఆస్పెక్ట్, పొలిటికల్ ఆస్పెక్ట్, థియోలాజికల్ ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్ ఇట్లా ఉన్నాయి అని చెప్పారు. అందులో ఓఫిరిస్ట్ ఫిలాసఫీ ఏంటంటే ఎవ్రీ స్టేట్మెంట్ ఎవర్ మేడ్ బై ఎనీ థాట్ఫుల్ ఇంటెలిజెంట్ పర్సన్ ఈజ్ బౌండ్ టు బి రైట్, నథింగ్ బట్ రైట్. పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ అండ్ డిఫరెంట్ ఫిలాసఫీస్ దే మేడ్ అపేరెంట్లీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. థీస్ట్ అండ్ ఏథీస్ట్ అండ్ అగ్నాటిస్ట్ ఆస్తికులు నాస్తికులు అజ్ఞేయవాదులు అండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ థీస్ట్స్ ఆస్తికుల్లోనే విభిన్న వర్గాలు వేరు వేరు మతాలు వీళ్ళందరూ వేరే వేరే స్టేట్మెంట్స్ చేశారు. ఒకదాని కూడా పొంతన లేనట్టు ఉంటుంది. కానీ ఎవరైనా ఒక ఆలోచన పరుడైన వ్యక్తి చేసిన స్టేట్మెంట్ తప్పకుండా అతను ఎంతో ఆలోచించిన తర్వాతనే చేస్తాడు కనుక ఆ వ్యాఖ్యను అది సత్యమే అయి ఉంటుంది. సత్యం కాకుండానికి వీల్లేదు. మరి వేరువేరుగా ఒకదానికి ఖండించుకుంటున్నాయి కదా అంటే పరస్పరం ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటున్నట్లు ఉన్నటువంటి ఈ వ్యాఖ్యలన్నింటినీ ఒక సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీలో ఒక్కొక్క దాన్ని దాని దాని స్థానంలో అమర్చి చూసుకోవాలి. ఎవ్రీ స్టేట్మెంట్ విల్ బి రైట్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఒక బస్సు నడుస్తుందంటే చక్రాలు, స్టీరింగ్, బాడీ దేని స్థానంలో అది ఉండాలన్నట్టు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఉండాలో అక్కడ ఎక్కడ ప్రాపర్లీ ప్లేస్డ్గా ఉండాలో అక్కడ ప్లేస్మెంట్ చేసేస్తే ఇబ్బంది లేదు. ఈ పరస్పర భిన్నముగా కనబడే ఈ వ్యాఖ్యలన్నిటినీ సరిగ్గా పేర్చి చూస్తే అది దేవుని రూపము అని మనకు అర్థమవుతుంది అనే సంగతి. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అల్టిమేట్లీ ఇట్ ఆల్ లీడ్స్ టు క్రైస్ట్ ఓన్లీ. నాస్తికుల స్టేట్మెంట్స్ చూస్తే కూడా నేను పెద్ద బాధపడను. హీఈస్ రైట్ ఇన్ హీజ్ ఓన్ వే. దట్ స్టేట్మెంట్ ఆల్సో ఈజ్ రైట్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. సో హిందువులు, ముస్లిములు కానీ, బౌద్ధులు కానీ, ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ కానీ, ఆల్ ఇజమ్స్, ఆల్ ఇజమ్స్లో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ప్రాపర్ అరేంజ్మెంట్ దానికి చేయగలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు కనబడిపోతాడు, దేవుడు మనకు అర్థమైపోతాడు అనే విషయం. దేర్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ ఐడియాలజీ అండ్ ఫిలాసఫీ అండ్ థియాలజీ వేర్ ఎవరీ స్టేట్మెంట్ బికమ్స్ రైట్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అండ్ యాంగిల్ అండ్ డైమెన్షన్. ఇప్పుడు అంత ఇంట్రికేట్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఇజమ్స్, వేరే వేరే ఇజమ్స్ యొక్క జటిలమైనటువంటి అల్లిక, ఇంటర్ వీవింగ్ ఆఫ్ డిఫరెంట్ ఇజమ్స్, ఇదంతా ఒక సామాన్యుడికి చెప్పడానికి అవకాశం ఉన్నదా? అసలు ఏదో అర్థమైనట్టు ఉంటుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ అర్థమై చావదు. అది అర్థం కావాలంటే ఒక హై ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు కావాలి, పీపుల్ విత్ హై లెవెల్ ఐక్యూ వాళ్ళు కావాలి. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు దేవుడు భూమి మీద జరిగిస్తున్న కార్యము మానవ రక్షణ కార్యం. మానవులు రక్షింపబడిన తర్వాత అసలు ఏం కావాలి అంటే
అల్టిమేట్ గా కొండలను పెకలించువాడు కావాలి. దురాత్మలతో దురాత్మల సమూహంతో పోరాడే వాళ్ళు కావాలి, పోరాడి గెలిచే వాళ్ళు కావాలి. ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడి గెలిచే వాళ్ళుగా మనల్ని తయారు చేయడానికి దేవుడు మనల్ని రక్షించాడు. మీరు అడగొచ్చు ఇప్పుడు, అదేంటి ఓఫీర్ గారు మీరు ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లాడతారు అని. అసలు వధు సంఘం కదా మనం. మనం ఏసైను పెళ్లి చేసుకోవడానికి పట్టపురాణిగా ఉండటానికి రక్షణ పొందామని మీరు చెప్తుంటారు కదా. ఇప్పుడేంటి వీడిని జయించడానికి మనం రక్షణ పొందాం అని అంటున్నారు. ముందు చెప్పారు పెళ్లి కూతురు సంఘంగా మనం ఎత్తబడాలి, ఏసైను పెళ్లి చేసుకోవాలని చెప్పారు, అందుకే మనం రక్షణ పొందామని మీరు చెప్పారు. మహిమ ప్రపంచంలో సబ్జెక్ట్ అది, నా గ్రంథం మహిమ ప్రపంచంలో. ఇప్పుడు ఓఫీర్ గారు చెప్తున్నారు కొండల్ని పెకలించడమే, వాళ్లతో జయించటమే, పోరాడి జయించటమే మన జీవిత గురి, ఇందుకే రక్షణ పొందాం మనం అని ఇప్పుడు చెప్తున్నారు. ఇదేంటి మరి క్లాష్ వచ్చేసింది కదా అని అంట. అలాగన్నవాడు చక్కని బుగ్గలు బుగ్గలుగా చబ్బి చబ్బి ముఖం కలిగిన మూడు సంవత్సరాల కుర్రోడ్లాగా ముద్దొస్తాడు నాకు అండి. అలాగన్నోడిని చిన్న పిల్లోడిలాగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలన్నట్టు అనిపిస్తుంది నాకు. అంతలోనే క్లాస్ వచ్చింది అనేయటమే. ఒక చిన్న వ్యత్యాసము తేడా లాగా కనబడిన దాన్ని నువ్వు అడ్జస్ట్ చేసుకోలేకపోతే వేదాంత విద్యలాగా నువ్వు అభ్యసిస్తావు, భగవంతుని గురించిన జ్ఞానం ఎలా పొందుకుంటావు? ఇప్పుడు చెప్తాను చూడండి, పెళ్లి కుమార్తె సంఘముగా ఉండటానికి మనల్ని రక్షించుకున్నాడు దేవుడు అనేదానికి ఈ దురాత్మల సమూహముతో పోరాడటానికి రక్షించాడనే దానికి క్లాష్ లేదు. ఎందుకు లేదంటే యేసు ప్రభువు వారిని పెళ్లి చేసుకొని ఆయన ప్రక్కన పట్టపురాణిగా మనం కూర్చోవాలంటే లవదికే సంఘపు దూతకు రాసిన లేఖలో ఆయన చెప్పాడు, జయించు వాణిని నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండ నిచ్చేదను. నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారం. చూడండి ప్రకటన గ్రంథం, వీళ్ళు చాలామంది చూడనక్కర్లేదు. మీరు నేను ఆ మాటలు అనగానే మీ కళ్ళ ముందుకు ఆ పేజీ వచ్చేస్తుంది నాకు తెలుసు. ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించేవారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చేదను. గనుక ఆయన ప్రక్కన కూర్చునేదే పట్టపురాణి. పట్టపురాణిగా కూర్చుంటాం మనం, రాజు కాదుగా, రాణిగానే కూర్చుంటాం. అయితే ఆయన ప్రక్కన పట్టపురాణిగా మనం కూర్చోవాలంటే జయించువాని అన్నాడు. జయించువాడంటే పోరాడేవాడా, యుద్ధరంగం నుంచి పారిపోయేవాడా? మీకు తెలుసు జవాబు. జయించువాడు అనే మాటలోనే ఇంకొక మాట ఇంప్లై చేయబడి ఉంది. ఏంటంటే ఇతడు ముందు యుద్ధం చేశాడని అర్థం. యుద్ధం చేస్తేనే కదా జయించటం. యుద్ధరంగానికి వెళ్ళకపోయినా జయించలేం, యుద్ధరంగానికి వెళ్ళి వెన్నిచ్చి పారిపోయినా జయించలేం. యుద్ధరంగానికి వెళ్ళాడు, ధైర్యంగా నిలబడ్డాడు, శత్రువుతో పోరాడాడు, ఎదుర్కొన్నాడు, ఆఖరికి జయం సాధించాడు. అలా జయం సాధించిన వాళ్ళే ఎత్తబడి యేసు ప్రక్కన సింహాసనం మీద పట్టపురాణిగా కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు క్లాష్ వచ్చిందా ఏమైనా? మనందరము వధువు సంఘముగా పట్టపురాణిగా కూర్చోవడానికి రక్షణ పొందాము అన్నదానికి మనం దురాత్మల సైన్య సమూహముతో పోరాడి గెలవటానికే రక్షింపబడ్డాం అనే మాటకు క్లాష్ వచ్చిందా ఏమైనా? లేదు. ఈ పోరాటము జయించుట ఆ పట్టపురాణిగా సింహాసనం ఎక్కే అనుభవానికి ముందుగా ఉండే ఘట్టం. దానికంటే ముందు వచ్చే ఘట్టం మన జీవితంలో సంఘము ముందు పోరాడాలి, జయించాలి, తర్వాత పట్టపురాణి కావాలి.
కాబట్టి